హలో డియర్ వ్యూయర్స్, నా పేరు డాక్టర్ శ్రావ్య, బూన్ ఐవీఎఫ్ నాగోల్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనం ఈ వీడియో ద్వారా అసలు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్లీ మొదటి 3 నెలలు ఏం తినచ్చు అండ్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, ట్రావెల్ చేయొచ్చా లేదా అనేది చాలామంది మైండ్లో ఉండే ఒక అనుమానం. సో ఇటువంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ నార్మల్గా కన్సీవ్ అయిన తర్వాత లేదా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన తర్వాత రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనం మెయిన్గా చూసేది ఏంటి అంటే ప్రికాషన్. మనకి చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అండ్ చాలా కష్టపడి కన్సీవ్ అవుతారు అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెడికేషన్స్, మీకు అడ్వైస్ చేసిన మెడిసిన్స్ ఫాలో అవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ప్రెగ్నెన్సీలో అసలు ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే మీకు ఎటువంటి సింటమ్స్ ఉంటాయి, అంటే మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సింటమ్స్ ఏమేమి ఉండొచ్చు. చాలా మంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ అనగానే మనకు వామిటింగ్స్ ఉంటాయి, నాసియా కడుపులో తిప్పేది ఉంటుంది అని. సో నాసియా వామిటింగ్ అనేది మనం 60-70% ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. స్పెషల్లీ ఒకవేళ మీ ప్రెగ్నెన్సీ ట్వీన్ జెస్టేషన్ అంటే మీకు కమల పిల్లలు ఉన్నప్పుడు అయితే అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఈ సింటమ్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఒక 30-40% మందికి అసలు ప్రెగ్నెన్సీలో ఎటువంటి సింటమ్ ఉండదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఇద్దరి ప్రెగ్నెన్సీ సేమ్ ఉండదు అండ్ ఒకళ్ళకి ఏ 2 ప్రెగ్నెన్సీస్ సేమ్ ఉండవు. సో ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ మీ సింటమ్స్ అనేది డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కామన్ సింటమ్ నాసియా లేదా వామిటింగ్స్. సో ఈ నాసియా వామిటింగ్స్ అనేది కామన్ సింటమ్ అయినా బాగా సివియర్గా అంటే మీరు డీహైడ్రేట్ అయ్యే రేంజ్లో అవుతుంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వామిటింగ్స్ వల్ల బాగా వాటర్ లాస్ అయ్యి బాడీ డీహైడ్రేట్ అయింది అనుకోండి, డెఫినెట్లీ మీ హెల్త్ అండ్ బేబీ హెల్త్ రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. అండ్ 2వ కామన్ సింటమ్ ఏంటంటే జిఐ డిస్టర్బెన్సెస్ అంటాం. అంటే మీకు ఒకటి కాన్స్టిపేషన్ సింటమ్స్ ఉండొచ్చు, బ్లోటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు అండ్ ఇండైజెషన్ అంటే తిన్న ఫుడ్ అరగకపోవటం లేదా ఎక్సెసివ్ బర్బ్స్ అంటే తేనుకులు ఎక్కువ రావటం చూస్తూ ఉండొచ్చు. సో ఈ జిఐ డిస్టర్బెన్సెస్ కూడా ఎందుకు అంటే బాడీలో ఉన్న ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల మన సిస్టమ్ మొత్తం స్లో అయిపోద్ది డైజెషన్ నుంచి మోషన్ పాస్ అయ్యే వరకు. సో సిస్టమ్ మొత్తం స్లో అవుద్ది కాబట్టి మీకు కాన్స్టిపేషన్ సింటమ్స్, బ్లోటింగ్ సెన్సేషన్, ఇండైజెషన్ కామన్గా చూస్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో మనం అడ్వైస్ చేసేది ఏంటంటే స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోమంటాం. అంటే ఎట్ ఏ టైమ్ హ్యూజ్ ప్లేట్ ఆఫ్ మీల్ బదులు మీరు మల్టిపుల్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు చిన్న చిన్న క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుద్ది అండ్ మీకు అరగకపోయే సెన్సేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు కామన్గా ఇంకొక కామన్ సింటమ్ మనం చూసేది ఏంటి అంటే టైర్డ్నెస్, అలసట, మీరు వీక్ అనిపించటం అనేది కామన్గా చూస్తూ ఉంటారు. సో వీక్నెస్ అండ్ టైర్డ్నెస్ కూడా ప్రెగ్నెన్సీలో ఒక లెవెల్ వరకు మీకు అనిపించచ్చు, బట్ బాగా సివియర్గా ఉంటే డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఒకవేళ ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్ అట్లా ఉన్నా లేదా మీ థైరాయిడ్ సింటమ్స్ ఏమైనా అబ్నార్మల్ ఉన్నా కూడా మీకు ఈ సింటమ్స్ సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి సింటమ్స్ ఉన్నా అది ప్రెగ్నెన్సీకి అట్రిబ్యూట్ చేసినా అవి సివియర్ ఉంటే ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే బెటర్. సో ఈ సింటమ్స్తో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డైట్ వైజ్ మెయిన్గా ఏంటి అడ్వైస్ చేసేది ఏంటి అంటే మీరు తినే రెగ్యులర్ డైట్ తీసుకోండి అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు స్మాల్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, బట్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కామన్గా చూస్తుంటాం కాబట్టి పర్ డే అట్లీస్ట్ 2-3 లీటర్స్ వాటర్ తీసుకోగలిగితే మీకు ఆ ఇండైజెషన్ ఆర్ కాన్స్టిపేషన్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు చాలా మందికి అనుమానం ఉంటుంది ఫ్రూట్స్ అన్ని ఇవి తినొచ్చా, వెజిటబుల్స్ తినొచ్చా అని. మెజారిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి సమస్య ఉండదు. అండ్ చాలా మంది పపాయ, పైనాపిల్ అవాయిడ్ చేయమంటారు. ఎస్, రా పపాయ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ డైట్ వైజ్ ఇవి కామన్గా అడ్వైస్ చేసేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్. సో ప్రెగ్నెన్సీ స్పెషల్లీ ఐవీఎఫ్ కన్సెప్షన్లో ఏ అడ్వైస్ ఇచ్చేది ఏంటి అంటే మీరు రెగ్యులర్ వాకింగ్ ఆర్ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మీరు ఒకవేళ ఆఫీస్ గోవర్ అయితే మీరు వర్క్ కూడా వెళ్ళచ్చు. బట్ హెవీ డ్యూటీ ఎక్సర్సైజ్, జిమ్మింగ్, జాగింగ్ లాంటివి ఫస్ట్ 3 మంత్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. బికాస్ వన్, డెఫినెట్లీ ఏంటి అంటే ఇది ఒక ప్రెగ్నెన్సీ క్రూషియల్ స్టేజ్ మొదటి 3 నెలలు. అండ్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్లో మనం కామన్గా దెర్ ఇస్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ప్రికాషన్ తీసుకుంటే బెటర్. అండ్ ట్రావెల్ గురించి ప్రికాషన్ ఏంటి అంటే ఫస్ట్ 3 మంత్స్ యాజ్ అడ్వైజ్డ్ క్రూషియల్ స్టేజ్ కాబట్టి ట్రావెల్ కూడా, అన్నెసరీ ట్రావెల్ అవాయిడ్ చేయమంటాం.
ఎస్, మీరు రెగ్యులర్ ఆఫీస్కి వర్క్ ట్రావెల్ ఈజ్ ఫైన్, బట్ అన్నెసరీ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ చాలా మందికి అనుమానం ఉంటుంది ఫిజికల్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని. ఇది ఒక అపోహ అండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. అది ఓన్లీ కొంతమందికి, స్పెషలీ షార్ట్ సర్వీక్స్ ఆర్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయ్యి బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఆర్ లో లైంగ్ ప్లసెంటా ఉన్న వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. బట్ మొదటి 3 నెలల్లో ఐవీఎఫ్ కన్సెప్షన్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. సో రెగ్యులర్ నార్మల్ వాకింగ్, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ లాంటిది చేసుకోవచ్చు. సో ట్రావెల్, డైట్ అండ్ మీరు వాటర్ కంటెంట్, ఎక్సర్సైజ్, ఈ ప్రికాషన్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటి అంటే మెడికేషన్. మీకు ఇచ్చిన ఓరల్ సప్లిమెంట్స్, స్పెషలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అండ్ ఐవీఎఫ్ కన్సెప్షన్లో మీకు ఇచ్చిన ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్స్, అవి టాబ్లెట్స్ రూపం అవ్వచ్చు, ఇంజెక్షన్స్ రూపం అవ్వచ్చు, డాక్టర్ అడ్వైస్ వైజ్ ఫాలో అయ్యి తీసుకుంటే బెటర్ ఉంటుంది. బికాస్ ఫస్ట్ 3 మంత్స్ ఏంటి అంటే ఈ లోపల గర్భసంచిలో ఉన్న ప్లసెంట మాయ ఫామ్ అయి బేబీని సపోర్ట్ అయ్యే వరకు ఎక్స్టర్నల్ మనం ఇచ్చే మెడిసిన్స్ అనేది చాలా ముఖ్యం. సో మెడికేషన్స్ అనేది డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫాలో అవ్వండి. సో ఈ వీడియో ద్వారా మీరు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.